ఇక్కడ డీటెయల్ చూస్తే మన రాజ్యాంగం సాధారణ ప్రజలను దోచుకునేలా ఉందంటూ వివాదాస్పద వాక్యాలు చేసిన కేరళ మత్స్యశాఖ మంత్రి సాజి చెరియన్ మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన వాక్యాలు తీవ్ర దుమారం రేపడంతో సిపిఎం అగ్రనాయకత్వం తీవ్రంగా స్పందించింది. వెంటనే పదవికి రాజీనామా చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో సీఎం పినరై విజయనన్ కలిసిన చెరియన్ అనంతరం మంత్రి పదవికి రాజీనామా చేశారు. మంత్రి పదవికి మాత్రమే రాజీనామా చేసిన ఆయన శాసనసభ్యత్వాన్ని మాత్రం వదుకోలేదు. నిజానికి ఆయనను కాపాడేందుకు రాష్ట్ర నాయకత్వం చివరి క్షణం వరకు ప్రయత్నించినప్పటికీ అగ్రనాయకత్వం ఆదేశాలకు తలొగ్గక తప్పలేదు. గ్యాస్ ధర పెంపును నిరసిస్తూ విశాఖలో ధర్నా జరిగింది. సిఐటియు ఐద్వా ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోపుతున్న భారాలకు వ్యతిరేకంగా ప్రజాపోరు ఆగదని నాయకులు హెచ్చరించారు. గ్యాస్ ధరను కేంద్ర ప్రభుత్వం 50 రూపాయలు పెంచింది. ధరలు తగ్గిస్తానని మాయమాటలతో అధికారంలోకి వచ్చిన మోడీ గత 8 ఏళ్లలో నిత్యావసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం మోపుతున్న భారాల పట్ల రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం మౌనంగా ఉండటం శోచనీయమన్నారు. రాష్ట్రంలో విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలు, ఆస్తి పన్ను పెంపు, చెత్త పన్ను విధింపుతో పేద మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. పెంచిన గ్యాస్ ధర రద్దు చేయాలి, గ్యాస్ ధర రద్దు చేసే వరకు పోరాడతాం. 450 రూపాయలకే గ్యాస్ ఇవ్వాలి, 450 రూపాయలకే గ్యాస్ ఇవ్వాలి, గ్యాస్ సబ్సిడీని పెట్టాలి. పెరిగే ధరలకు హక్కే లేదా? ప్రజలపై భారాలు వేస్తున్న మోడీ డౌన్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం డౌన్ డౌన్, స్త్రీలపై భారాలు వేస్తున్న మోడీ డౌన్ డౌన్. పెంచిన గ్యాస్ ధర రద్దు చేయాలి, పెరిగే ధర. నరేంద్ర మోడీ ప్రభుత్వం గ్యాస్ మీద 50 రూపాయలు తిరిగి పెంచింది. ఇప్పటికే గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగాయి. గ్యాస్ ధర తగ్గించాలని చెప్పి ప్రజానీకం డిమాండ్ చేస్తూ ఉన్నారు. అధికారంలో 2014 అధికారంలోకి వచ్చేటప్పుడు 350 రూపాయలు ఉన్న గ్యాస్ ఈరోజు 1150 రూపాయలు పెరిగింది. అంటే దాదాపు 750-800 రూపాయల వరకు పెంచారు. గ్యాస్ మీద ఉన్నటువంటి సబ్సిడీని పూర్తిగా ఎత్తివేసి కార్పొరేట్లకు, అలాగే కార్పొరేట్ సంస్థలకు, ప్రైవేట్ సంస్థలకు లాభాలు చేకూర్చే విధంగా, ఈరోజు పెట్టుబడిదారుల యొక్క లాభాలు చేకూర్చే విధంగా గ్యాస్ అనేది పెరుగుతూ ఉన్నాయి. గ్యాస్ ఒకటే కాదు, ఈరోజు పెట్రోలు, డీజిల్ అన్నీ కూడా పెంచి ప్రజల మీద భారాలు వేస్తూ ఉన్నారు. వంట నూనె 200 రూపాయలకు పెరిగిపోయింది. పప్పులు, ఉప్పులు అన్నీ కూడా భారీగా పెరిగిపోయాయి. నేనేమీ తక్కువ తిన్నట్టు కేంద్రం ఒక పక్క నుండి పెంచుతుంది కాబట్టి నేను కూడా పెంచుతానని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం డీజిల్ సెస్ మీద ఆర్టీసీ ఛార్జీలు పెంచింది. ఆర్టీసీ ఛార్జీలు కాదు, చెత్త పన్ను, మురుగునీటి పన్ను, ఆస్తి పన్ను ఇవన్నీ కూడా భారీగా పెంచింది. అంటే ప్రజల మీద ఎడాపెడా వాయించడమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలు అనేది ఉన్నాయి. ఈరోజు కేంద్రంలో పెంచినటువంటి గ్యాస్ ధర ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలని చెప్పి ప్రజానాక్ష మండలి, సిఐటియు, ఐద్వా కలిసి ఇక్కడ నిరసన తెలియజేస్తూ ఉన్నాయి. రాబోయే కాలంలో గ్యాస్ 350 రూపాయలకే ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. గ్యాస్ సబ్సిడీ కూడా కొనసాగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని చేపడతామని చెప్పి ఈ ప్రభుత్వాలకి హెచ్చరిస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాన్ని కొనసాగించాలని కోరుతూ విశాఖలో దళిత హక్కుల సంక్షేమ సంఘం ధర్నాకు దిగింది. దళితుల ఓట్లతో గెలిచిన జగన్ వారికే అన్యాయం చేస్తున్నారని నాయకులు ఆరోపించారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాన్ని రద్దు చేయడం వల్ల రాష్ట్రంలో 38,000 మంది విద్యార్థులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదన విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఆయా పాఠశాల యాజమాన్యం కోర్టు తీర్పును గౌరవించడం లేదని, ఫీజులు కట్టాలని ఒత్తిడి తెస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ధర్నాలో దళిత హక్కుల సంక్షేమ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎస్
నమస్కారం అండి, నా పేరు చింతల జోగారావు, దళితుల సంక్షేమ సంఘ ప్రెసిడెంట్. ఈరోజు ఈ యొక్క కలెక్టర్ ఆఫీసులో నిరసన కార్యక్రమం చేయడానికి గల కారణం ఏంటంటే, బెస్ట్ అవైలబుల్ స్కూల్ అలనాడు మరి తన తండ్రి అయినటువంటి మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాన్ని మరి జగన్మోహన్ రెడ్డి గారు నిలిపివేశారు. నిలిపివేసిన నుంచి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం, పోరాటం చేస్తున్నాం, చివరికి కోర్టుకి వెళ్ళాం. కోర్టులో ఈ ఆర్డర్ పెండింగ్లో ఉంది, రిజర్వ్లో ఉంది. అయితే ఈ రిజర్వ్లో ఉంటుండగా స్కూల్ యాజమాన్యం వాళ్ళు పిల్లల్ని ఫీజులు కట్టమని, చదువులు చెప్పమని, పిల్లల్ని ఆ యొక్క స్కూల్ మెట్లు ఎక్కొద్దని స్కూల్ యాజమాన్యం చెప్తున్నారు. దయచేసి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఈ విషయమై 2 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాం. మీరు దళితులకి పక్షపాతం చెప్పారు, మడం తిప్పమన్నారు, మాట మార్చమన్నారు, దళితులకి పథకాలు పేరు చెప్పి ఈతకాయ చూపించి తాటికాయ తింటున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? మీకు పరిపాలన చేత కాకపోతే, మీకు పరిపాలన అనేది ఏ విధంగా చేయాలని చేత కాకపోతే మీరు దిగిపోండి. చేత అయిన వారు వస్తారు. దయచేసి దళితుల ఓట్ల మీద గెలిచి, దళితుల ఓట్ల మీద మీరు గద్దెక్కి దళితులకు అన్యాయం చేశారు, దళితుల విద్యార్థులకు అన్యాయం చేశారు. గతంలో ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి, 25 స్కీమ్స్ మీరు రద్దు చేశారు. మీ ఎమ్మెల్యేలు కానీ, మీ ఎంపీలు కానీ, చివరికి మీరు కానీ ఓట్లు ఆడడానికి వచ్చినప్పుడు సిగ్గున్నదా అని అడుగుతున్నాం మేము మా సంఘం తరఫున. మీరు కనుక ఓట్లు ఆడడానికి వచ్చినప్పుడు మా 25 పథకాలు యథావిధిగా కొనసాగించాలి. ముఖ్యంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్ అనే పథకం కనుక మీరు కొనసాగించకపోతే రాబో రోజుల్లో మీరు ఓట్లు ఆడడానికి కాదు కదా, చివరికి మా గడపకు వచ్చిన ఇప్పటికే గడప గడపకి వెళ్ళేటప్పుడు మీ ఎమ్మెల్యేలకి మీ మంత్రులకు జరిగినటువంటి అన్యాయం చూశారు కదా. ఇకనైనా సిగ్గులేదా సీఎం జగన్మోహన్ రెడ్డి? జబర్ కబడ్డోల్, మీరు ఈ పథకాలన్నీ కొనసాగించాలి. ముఖ్యంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం కొనసాగించి మా పిల్లలకు న్యాయం చేయాలని మా సంఘం. స్వీయ నియంత్రణ ఉంటేనే మనిషి అత్యున్నత స్థాయికి ఎదుగుతాడని, అలా కావాలంటే కేవలం యోగా ధ్యానంతోనే సాధ్యమవుతుందని సుఖినో భవంతు ఫౌండేషన్ చైర్మన్ సోమ శ్రీనివాసరెడ్డి తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎస్ లింగోటం గ్రామంలో తమ తండ్రి పుట్టినరోజు సందర్భంగా వారి నానమ్మ తాతల జ్ఞాపకార్థంగా తమ సొంత 300 గజాల స్థలంలో సుమారు 20 లక్షల రూపాయల నిధులతో యోగా మరియు ధ్యాన మందిర భవనం నిర్మించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ధ్యాన మందిరాన్ని నిర్మించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇంతకుముందు చెప్పాను, మనసు శరీరం యొక్క కలయిక. మనసు బాగున్నప్పుడు మన శరీరం సహకరిస్తుంది, శరీరం సహకరిస్తున్నప్పుడు మనసు, ఈ రెండు కలయిక మేరకే మనం యోగా చేయవలసిన అవసరం ఉంది. దాని గురించే ఈరోజు నేను 30 సంవత్సరాల నుంచి ఎన్నో గ్రామాలు తిరిగినాను. యువతలో చాలా వరకు ప్రశాంతత లేక, ఒక స్వీయ నియంత్రణ లేక చాలామంది ఒక దారం లేని పతంగిలాగా పోతూ ఉన్నారు. సో దారం ఉండాలి వాళ్లకు, అంటే ఒక స్వీయ నియంత్రణ అవసరం అని చెప్పేసి మేము యోగా అని సర్వే జన సుఖినో భవంతు ఫౌండేషన్ గత 2 సంవత్సరాల కింద నిర్వహించినాము. కోవిడ్ సమయంలో దీన్ని ఎలా చేయాలని చెప్పేసి తెలుసుకొని మేము, మా నాన్నగారు పుట్టినరోజు ఈరోజు 7/7/1900, తన 39లో పుట్టాడు, 83 సంవత్సరాలు జరుపుకున్న శుభ సందర్భంలో లాస్ట్ టైం మేము జూన్ 21 నాడు ఇనాగ్రేషన్ చేయాలని అనుకున్నాము. కొన్ని కారణాల వల్ల నాకు ఇంకొక ప్రోగ్రాం ఉండే రోజు హైదరాబాద్లో, జేడీ లక్ష్మీనారాయణ గారి ప్రోగ్రాం ఉండే, ఆ ప్రోగ్రామ్ను మేము కాదనలేక ఆ ప్రోగ్రాం అక్కడ చేసి ఈరోజు 7/7 అంటే ఈ ప్రోగ్రాం పెట్టుకోవాలని చెప్పేసి ఈ యోగాను ఈరోజు మేము మీరందరి ఆధ్వర్యంలో ఓపెన్ చేసుకున్నాము. మా ప్రజలందరికీ కూడా, గ్రామ ప్రజలందరికీ కూడా, యోగ సాధకులందరూ కూడా ఈ కార్యక్రమంలో జయప్రదం చేసినందుకు వారందరికీ కూడా. పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా గోదావరికని రాజీవ్ రథహారిపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం సమీపంలోని
రాజీవ్ రహదారిపై బైటాయించి రాస్తారోకో చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని నాయకులు ఆరోపించారు. సామాన్యుల నడి విరిచే ప్రయత్నం చేస్తున్న మోడీ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని నాయకులు అన్నారు. సుమారు అరగంట పాటు చేపట్టిన ఆందోళనతో రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. కొంతమేర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. సమాచారం తెలుసుకున్న వన్ టౌన్ పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. అధికారంలోకి వచ్చి దాదాపు 8 సంవత్సరాల కాలం గడుస్తా ఉన్న సందర్భంగా వాళ్ళు పేద బడుగు బలహీన వర్గాలను మోసం చేసే విధంగా దాదాపుగా 600 రూపాయలు ఈ 8 సంవత్సరాల కాలంలో 600 రూపాయలు కేవలం గ్యాస్ ధరలు పెంచి పేద ప్రజల నడ్డి విరిచేందుకు ఈ కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్న సందర్భంగా ప్రజలందరూ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉన్నదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా భారతదేశంలోనే ఈ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 14 సార్లు కేవలం గ్యాస్ ధరలు పెంచడం జరిగింది. అలాగే పెట్రోల్ ధరలు పెంచడం జరిగింది. అలాగే డీజిల్ ధరలు పెంచడం జరిగింది. పేద బడుగు బలహీన వర్గాల వారు, ఎన్టీపీసీలో పనిచేసే వాళ్ళు, కులాల దగ్గరికి వెళ్ళే వాళ్ళు, ప్రైవేటుగా పనిచేసే వాళ్ళందరూ కూడా కనీసం ఒక్కరోజు కూడా గ్యాస్ మీద వంట వేసుకునే పరిస్థితి లేకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఈరోజు పేద ప్రజలందరూ మళ్ళీ వెనకటి కాలానికి పోయి కట్టెల పొయ్యి మీద వంటలు చేసుకునే పరిస్థితికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తూ ఉన్నది. భారతదేశ ప్రధాని మోడీ మన నిరుపేదలను పొట్టగొట్టే ప్రయత్నంలో మరి దాదాపుగా ఈ 3 నెలల వ్యవధిలోనే వంట గ్యాస్ మీద 153.40 రూపాయలు పెంచిందంటే పేదలకు ఎంత గుదిబండ పడ్డదో మరి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. మరి ఫస్ట్ సారి సెకండ్ సారి అధికారంలోకి వచ్చి ప్రతి ఒక్క పేదవానికి తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క పేదవానికి 15 లక్షల రూపాయలు బ్యాంకుల అకౌంట్లో వేస్తున్న మోడీ మరి ఏదైతే కార్పొరేట్ వ్యవస్థకు అమ్ముడుపోతున్నాడు, ఆదాని అంబానీలకు వాళ్ళకే కొమ్ముకొస్తున్నాడు, పేద బడుగు బలైన వర్గాలను పట్టించుకున్న పాపం లేదు. ఈరోజు ఒక కూలి పని పోతే వానికి 300 రూపాయలు వస్తే ఈ 1050 ఉన్నాయి, ఇంకో 50 రూపాయలు పెంచి 1105 రూపాయలకు గ్యాస్ ధర పెంచిందంటే మరి పేద ప్రజలు ఏ విధంగా వండుకొని పరిస్థితి ఉందో మరి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. మరి పాత రోజులలో మన తల్లిదండ్రులు ఏదైతే అప్పుడు గ్యాస్ పుట్ట ముందుకు ఏ విధంగా కట్టెల పొయ్యి మీద వండుకున్నారో అటువంటి దుర్మార్గన పాలన మరి మోడీ అందిస్తున్నాంటే మరి పేద ఆంధ్రప్రదేశ్కి ద్రోహం చేస్తున్న ప్రధాని మోదీకి బీజేపీకి ముఖ్యమంత్రి జగన్ మద్దతిస్తున్నారని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజనాథ్ మండిపడ్డారు. 25 మంది ఎంపీలను ఇస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తానంటూ జగన్ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. మోదీ కాళ్ళ దగ్గర ప్రత్యేక హోదా, విభజన హామీలను జగన్ తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు. అసలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం కాంగ్రెస్తోనే సాధ్యమని ఆయన చెప్పారు. హోదా సాధించడం కోసం వైసీపీ ఎమ్మెల్యేలను సైతం కలిసి వారి మద్దతు కోరుతామని అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి వ్యతిరేకంగా టీడీపీ, వైసీపీలు ఓటు వేయాలని డిమాండ్ చేశారు. ఏపీకి స్పెషల్ స్టేటస్, విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ధర్నాలో శైలజనాథ్ పాల్గొన్నారు. లేదు, నేను విశ్వ హిందూ పరిషత్తులో సభ్యుండి అర్థం చేసుకుంటా. నేను దళితుల వ్యతిరేకిని కాబట్టి నేను మనధర్మాన్ని ఒప్పుకుంటా ఉన్నాను. నేను మైనారిటీ వ్యతిరేకం కాబట్టి ఆయన ఏదో యజ్ఞవారి బుక్ రాసిన పెద్ద ఆయన, దాని ప్రకారం ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళ బుక్లో ఉంటుంది. ఈ దేశానికి క్రిస్టియన్లు, ముస్లిమ్స్, కమ్యూనిస్టు, అట్లాగే దళితులు అంతా వేసినాయని అనే భాష ఏదో డైరెక్ట్గా అర్థంగా వచ్చేయాలి కానీ రాసింటాను. అట్లా నమ్మే నేను అర్థం చేసుకుంటాం. ఆయన సినిమాలో ఒక పాట కనిపించింది నాకు, చేతికి అందింది ఏదో చేసేదో కాలికి అందింది ఏదో తొక్కే తొక్కే ఒక పాట ఏదో రెండు పాట ఉంటుంది. ఎందుకంటే అంత గుర్తులే సినిమా పాటలకు గుర్తుకుంటాం. అట్లా
చేసే ప్రయత్నం వృధా అవుతుంది పవన్ కళ్యాణ్ గారు మీరు కొండకి రాళ్ళు ఎత్తినా ఆ రాళ్ళు ఉపయోగపడతాయి మీరు మీరు గంగారావు చెప్తుంటూ ఉంటారు మీకు అర్థం కావడంలే ఎప్పుడో మీరు సైడ్ కాలం కింద మారిపోయినారు బీజేపీతో కలిసిన తర్వాత మీ పట్ల నాకు జాలి ఉంది ఎప్పటికైనా మారుతారనే ఒక నమ్మకం ఉంది ఇంకా కొత్తగా రాజకీయాల్లో ఉన్నారు మీరు ఆ పక్క ఉండే వల్ల మాట్లాడబాకండి అంతైతే మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో మాట్లాడండి దేశం దేశ స్వాతంత్రం ప్రజలు ప్రజలకున్న కష్టం తీర్చడం ఎట్లా దేశ గౌరవం కాపాడడం ఎట్లా పేదల్ని కాపాడడం ఎట్లా అని కొంచెం వినండి మా వినయతో కూర్చోండి కొంచెం వినయ మా ఇదే పరిచయం ఉంటుంది అతనికి వినండి ఏమి లేకుండా అసలు ఎత్తి ఇట్లా అనుకుంటే ఈ మధ్యకాలంలో యాక్చువల్లీ నేను చిరంజీవి కావాలంటాను అది సమస్య నా సమస్య నాకుంది ఇక్కడ అక్కడికి కనుకనే ఆ పిల్లోడికి నేను మంచి మాటలు చెప్పి ప్రయత్నం చేస్తాను అసలు మాట్లాడదాం అనుకున్నా ఏంటి అసలు వాళ్ళ ఫిలాసఫీ ఏంటి నేను మాట్లాడు ఏం లేకుండా ఊరెక్కినా ఆడికి వెళ్ళా ఇంటికి వెళ్ళా అది ఇచ్చా సినిమా హిట్ అయింది కాబట్టి నూరు మంది డబ్బులు ఇచ్చా ఇవన్నీ కాదు కదా సో పవన్ కళ్యాణ్ గారు కూర్చొని స్థిమితంగా ఆలోచించమని నేను కోరుకుంటూ నా మాట అమిత్ షా మోడీ వింటారని నేను ప్రకటించాను కదా బాగా సంబంధంలో ఉన్నాయని జగన్మోహన్ సారీ పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు చాలాసార్లు అదే నేను డైరెక్ట్గా మాట్లాడతానండి నేను పోతే వాళ్ళే వాకిలు తీసి చేరు జరుపుతాను కూడా మాట్లాడాను మీకున్న చనువుతో ఈ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా అమలు చేస్తామని చెప్పించండి పవన్ కళ్యాణ్ గారు రాయలసీమ ఎండిపోతూ ఉంది ఐదేళ్ళైంది పంట లేక 5 రూపాయలు పిల్ల చూడటంలో మాలాంటి వాళ్ళం 20-30 ఎకరాలు ఎండబెట్టాం కంప చెట్లు పడిపోయాయి ఆ స్పెషల్ కేటగిరీ స్టేటస్తో పాటుగా ఆ ప్రత్యేక ప్యాకేజ్ ఉత్తరాంధ్రకు రాయలసీమకి ఇవ్వండి చెప్పించండి ఊరికే వచ్చి చురుగ్గా కదులుతున్న నైరుతి ఋతుపవనాలకు ఆవర్తనాలు తోడవడంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత వాతావరణ విభాగం దేశంలోని పలు రాష్ట్రాలకు వర్ష సూచన చేసింది. రాగల 5 రోజుల్లో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. కోస్తాంధ్రలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ముఖ్యంగా ఈ నెల 7, 8, 11 తేదీలలో కోస్తాంధ్ర, తెలంగాణ యానంలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో 9వ తేదీన అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. వాళ్ళ దియనా వాళ్ళ ఇద్దరు ఏమో చెప్తారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న విద్యా వాలంటీర్లను ప్రభుత్వం వెంటనే రెన్యువల్ చేయాలని ఆదిలాబాద్ జిల్లా విద్యాశాఖ కార్యాలయం ముందు నిరసనలు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రామ్ కిషన్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు లేక విద్యార్థులకు నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి
ప్రభుత్వ ఉపాధ్యాయులు వచ్చే వరకు తాత్కాలికంగా విద్యా వాలంటీర్ల సేవలను వినియోగించుకొని పేద పిల్లలకు చదువు పరంగా ఆటంకం కలగకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యా వాలంటీర్లు రామకిషన్, బాలకిషన్, పూల్చంద్, పరమేశ్వర్, కృష్ణగౌడ్, చరణ్, రామారావు తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాల నుంచి ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తున్న విద్యా వాలంటీర్లు వెంటనే రెన్యువల్ చేయాలి. ప్రభుత్వము మా యొక్క సమస్యలను దృష్టికి తీసుకెళ్తున్నాం. వెంటనే రెన్యువల్ చేయాలి. విద్యా వాలంటీర్లను గత అనేక సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము, కానీ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవటం లేదు. కరోనా కాలం నుంచి మాకు రోడ్డున పడేశారు. కావున దయచేసి బాపట్ల జిల్లా బట్టిప్రోలు మండలం పెద్దపులివరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడు 8వ తరగతి విద్యార్థులచే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చిత్రపటానికి నిప్పంటించి దహనం చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆలస్యంగా విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. జగ్జీవన్రామ్ విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్రామ్ 36వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించి ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కడప జిల్లా బద్వేల్లో బాబు జగ్జీవన్రామ్ అంబేద్కర్లు దళితుల అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేయడం జరిగిందని వక్తలు కొనియాడారు. వారి కృషి ఫలితమే నేడు రిజర్వేషన్ ఫలాలు పొందుతూ దళితులు కూడా అందరితో సమానంగా జీవిస్తున్నారని, అటువంటి మహనీయుల జయంతులు వర్ధంతి కార్యక్రమాలు జరుపుకొనటం మన కర్తవ్యమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బాబు జగ్జీవన్రామ్ కమిటీ అధ్యక్షుడు ఓబయ్య, పిచ్చయ్య, వెంకటరమణ, నాగరాజు, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. బాబు జగ్జీవన్రామ్ గారి 36వ వర్ధంతి సందర్భంగా ఈరోజు బద్వేలు పట్టణంలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఎందుకంటే భారతదేశంలో అత్యున్నత స్థానమైనటువంటి బాబు జగ్జీవన్రామ్ అంబేద్కర్ వెంతులకు రెండు కళ లాంటి వారు. వీరిద్దరూ వెంతులకు ఎన్నో సేవా కార్యక్రమాలు ఎన్నో రిజర్వేషన్ వాటిని సాధించి సాధించడం జరిగింది. ఎంతో ప్రియమైన మహనీయులు వారిని జ్ఞాపకార్థంగా ఈరోజు బాబు జగజీవన్రామ్ గారి 36వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన గవర్నమెంట్ ఘనంగా ఇవ్వాలనిపించి ఆయన ఆత్మశాంతి చేకూరాలి. మేమంతా ఈరోజు భారతదేశంలో దళితులకు ముద్దు పెట్టినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగజీవన్రామ్ ఇద్దరు ఎద్దులకు రెండు కళలాంటి వారు. వారిని స్మరించుకోవడం, ఏవైతే రిజర్వేషన్ ఉన్నాయో, ఏవైతే ప్రజల హక్కులు ఉన్నాయో కూర్చా తప్పకుండా అది అమలు పరచడానికి కృషి చేసిన వాడు డాక్టర్ జగజీవన్రామ్ గారు అని చెప్పి మనం సగౌరవంగా చెప్పుకుంటాం. అలాంటి జగజీవన్రామ్ గారికి భారత రత్న బిరుదు ఇవ్వాలని చెప్పి దళిత ప్రజా సంఘాలుగా మేము ఆయన డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు రాజ్యాంగాన్నిలో ఉన్న హక్కులను ప్రజలకు తెలియజేసి దళితులకు అణగారి వర్గాలకు హక్కులను చూపించేవాడు, ఆ హక్కులను పోరాటం చేయాలని చూపించేవాడు ఆయనే.
కాబట్టి ఆయనకు భారత రత్న ఇవ్వాలని చెప్పి దళిత ప్రజా సంఘాలుగా మేము